ముప్పై మూడు సంవత్సరాల క్రితం పోతబాండి దీన్ని పోతబాండి అంటారు గుల్లలు గుల్లలుగా ఉంటుంది ఆ గుల్లలు లోపల ఉన్న దాంట్లో నల్లగా ఇంకా వదలలేదు స్టవ్ మీద బాగా ఎర్రగా కాల్చి చాకుతో గీరాను అడుగు భాగం ఇలా వచ్చేసింది మసెంతా అంతా వదిలిపోయిందనమాట చాకుతో బాగా గీరాను నేను అందుకని ఆ మాత్రం పై పై మస్సు వచ్చేసింది ఇంకా ఎలా క్లీన్ చేయాలో ఇది లోపల వైపు ఇది కూడా ఎలా క్లీన్ చేయాలో వీడియోలు ఎక్కడ ఆపకుండా చూడండి ఇది వెనక వైపు దీన్ని కూడా ఇంకా క్లీన్ చేద్దాం తెల్లగా కొత్త దానిలా చేద్దాం వీటిని మూడు చూపిస్తాను మీకు ఎక్కడ వీడియోని ఆపకుండా చూడండి కంటిన్యూగా వీడియోని మొత్తం చూడండి మీకు బాగా అర్థం అవుతుంది నేనేమేమి ఉపయోగించానో అవి మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అని నేను ఈ వీడియో చేస్తున్నాను స్టవ్ వెలిగించేసి బాండి దాని మీద పెట్టి ఎర్రగా బాగా కాల్చి ఆ తర్వాత హ్యాండిల్ చెక్క హ్యాండిల్ ఉన్న చాకు ఒకటి తీసుకొని ఇలా బాగా గీరాలి మనం ఎర్రగా కాలిస్తేనే ఈ మసి వదిలిద్ది లేకపోతే మనము మనకు మసి వదలదు అందుకని చిన్న మంట మీద మాత్రమే దీన్ని ఎర్రగా కాల్చుకొని గీరాలి మంట పెద్దది పెట్టారంటే ఈ మసి మొత్తము మన ముఖం మీద చేతుల మీద అలా ప పడిద్ది అంతేకాదు బాండీకి కూడా చేయి తగలకుండా చూసుకోండి బాండీకి చెయ్యి అంటుకుంటే బొబ్బలు వస్తాయి ఒక క్లాత్ సహాయంతో దీన్ని తుడిచేసుకొని ఆ తర్వాత స్టవ్ శుభ్రంగా కడుక్కోవచ్చు ఇలా హ్యాండిల్ దగ్గర కూడా వేడి మీద మాత్రమే బాగా గీరాలి మనం ఎంత ఇప్పుడు క్లీన్ చేస్తామో చూడండి ఎంత వచ్చిందో నీళ్ళు చల్లేసి ఒక స్టీల్ బ్రష్ తీసుకొని పైప్ అయినా రుద్దితే ఆ మసి ఏదన్నా ఉంటే వదిలిద్ది ఆ తర్వాత విమ్ జెల్ కొంచెం వేసుకొని స్టీల్ బ్రష్ సహాయంతో రుద్ది పైప్ అయ్యి ఇదంతా పోతుందో ఆ తర్వాత బ్లేడ్ ఒకటి తీసుకొని బాగా రుద్దాలి బ్లేడు షార్ప్గా ఉంటుంది కాబట్టి పైప్ పై మసి అంతా ఉన్న వరకు ఎంతవరకు రాగలదో అంతవరకు వచ్చేస్తుంది మసి చూడండి నల్లగా వస్తుంది ఈ బ్లేడ్తోనే నేను సుమారు ముప్పావు గంట రుద్దాను నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను లైక్ చేయండి చూసిన వాళ్ళు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాండి కాలుతుంది ఇప్పుడు కొంచెం వేడి తగ్గింది కొంచెం గొరెచ్చగా ఉంది ఎందుకంటే ఇది మందం కాబట్టి ఆరడానికి చాలా టైం పట్టింది ఆ తర్వాత స్టీల్ బ్రష్ పెట్టి బాగా రుద్దుకొని మళ్ళీ బ్లేడ్ తీసుకొని ఇంకొక బ్లేడ్ తీసుకొని రుద్దితే జాగ్రత్తగా గమనించండి అసలు ఎంత మసి వచ్చిందో చూడండి దీంట్లో అదిగో చూడండి ఎంత ఉందో చూడండి మసి మనం కడిగాం కదా అయినా కానీ వస్తుంది చూడండి చాలా బాగా వచ్చిద్ది మాడిపోయిన వాటికి ఈజీగా వదిలిచ్చిద్ది ఇదైతే ఇప్పటిది కాదు కనుక అప్పట్లో మేము బొగ్గు పొయ్యి గాలి గాలిగొట్టే స్టవ్ పొట్టు పొయ్యి మీద ఎక్కువ ఈ బాండి మందపు బాండీలు వాడేవాళ్ళం మాడిపోకుండా అందుకని అవి అడుగు అంత ఈజీగా క్లీన్ అయ్యేది కాదు ఇప్పుడు గ్యాస్ పొయ్యి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంత మసి పట్టదు కాబట్టి ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు బ్లేడ్ పెట్టి ఇంకా గీర్తాను గమనించండి ఎంత నలుపు వచ్చిందో చూడండి మసి ఎలా వస్తుందో చూడండి మన ఓపిక అనమాట చేతులు నొప్పులు ఉడితే నాకు ఈ బాండి ఒక్కటే క్లీన్ అవ్వడానికి నాలుగు గంటలు పట్టింది ఆ తర్వాత చిన్న రోల్ ఒకటి తీసుకొని చిన్న బొగ్గు ముక్క ఒకటి తీసుకొని దాంట్లో వేసి పలుకులు పలుకులుగా దంచుకోవాలి మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అర కేజీ కానీ కేజీ కానీ బొగ్గులు తీసుకొచ్చుకొని దంచుకొని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకునేవాళ్ళం ఒక గంట రెండు గంటల టైం అయినా సరే కొంచెం మెత్తగా దంచుకొని ఇలా వేసి రుద్దామంటే తెల్లగా వచ్చేవి ఏది జల్మస్సి వాటికైతే ఇది పోత బాండి కాబట్టి అంత ఈజీగా రాదు ఇప్పటిది కాదు కనుక బాగా రుద్దాలి కొంచెం వదిలిద్ది ఆ గరుకు దాని గనికి లోపల ఏదన్నా ఉంటే కొంచెం వదిలిద్ది బాగా రుద్దాల్సి వస్తుంది చేతులు నొప్పులు పుడతాయి ఈ ఒక్క వీడియోనే నాకు వారం పట్టింది వాయిస్ ఇవ్వడానికి అర్ధరాత్రి ఒంటి గంట అప్పుడు మాత్రమే మాకు వీలు పడుతుంది ఒంటి గంట రెండింటప్పుడే వీలు పడుతుంది మెయిన్ రోడ్డు కాబట్టి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి చూడండి కొంచెం వచ్చింది బెటరు పెయింటింగ్ వేసే ముందు గేట్లను ఇలా రఫ్ చేస్తారు ఈ రఫ్ పేపర్తో బాండిని క్లీన్ చేద్దాం రుద్దుతుంటే చూడండి ఎలా వస్తుందో నల్లగా రోజుకు ఒక గంట చొప్పున నేను ఇది క్లీన్ చేసుకుంటూ వచ్చాను అలసిపోకుండా విడిచిపెట్టకుండా ఎలాగైనా దీన్ని తెల్లగా తెప్పించాలని చూడండి రుద్ నీళ్లు పోసుకుంటూ దీంతో రుద్దుతూ ఉంటే ఎంతెంత నల్లగా మసి వస్తుందో చూడండి ఆ గ్యాపుల్లో ఉన్నదంతా వచ్చేస్తుంది ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి దీనికి రిమూవ్ అయింది బాగా ఎక్కడ నాకు నల్లగా అనిపిస్తుందో అక్కడ బాగా రుద్దుతూ నీళ్లు పోసేస్తున్నాను మళ్ళీ పీల్చుకోకుండా వెనక వైపు కూడా ఇలానే రుద్దాలి శక్తి చాలా అవసరము చేతులు నొప్పులు వస్తాయి నేనైతే వీడియో మొత్తం చూపించకుండా కట్ చేసి చూపిస్తున్నాను ఆ తర్వాత హ్యాండిల్కి దగ్గర కూడా ఇప్పుడే రుద్దాలి పేర్లు కూడా బయటపడ్డాయి అనమాట తర్వాత బ్లేడ్ సహాయంతో హ్యాండిల్కి ఇట్లా నల్లగా ఏదైనా ఉంటే బ్లేడ్తో కొంచెం గీకి చాకుతో కూడా ఈజీగా వస్తుంది ఇలాంటి చాకైతే అయితే ఈజీగా వచ్చేస్తుంది తెల్లగా ఎప్పటిదో కదా మళ్ళీ మారిస్తే మనకు అంత ఇవ్వరు దీన్నే మనం కొంచెం కష్టపడ్డామంటే చాలా రోజులు వాడుకోవచ్చు నచ్చితే ఒక లైక్ ఆ తర్వాత ఇదే పేపర్ని కొద్దిగా కట్ చేసుకొని ఇది కోటింగ్ బాండి పోయింది కదా సగం పోయింది సగం తెల్లగా సగం నల్లగా ఉంది అలా ఉంటే బాగాలేదు అందుకని అది కూడా రిమూవ్ చేద్దామని దాన్ని కూడా అంతా తీసేద్దామని చెప్పి నేను దీంట్లో రుద్దుతున్నాను దీనితోటి చూడండి ఎలా వదిలిపోతుందో పేపర్ గరుగ్గా ఉంటుంది కదా ఇది కూడా నాకు సుమారు గంటన్నర పట్టింది ఇది ఒక్కటే కాకపోతే ఒకే రోజులో చేసేసాను దీన్ని ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకొని చూడండి ఎంత వచ్చిందో ఇంకా బాగా రుద్దాలి శక్తి అవసరమే చేతులు కొద్దిగా నొప్పి పుడతాయి వేరే వేరే ఏమి లిక్విడ్ లేకుండా మనం ఇలా దీంతో రఫ్ చేస్తే చాలు వచ్చేస్తుంది దీంట్లో ఏదైనా మొక్కలు అని అనుకున్నా అది క్లీన్ చేశాను కదా వస్తే చేద్దాం లేదంటే మొక్కలు పెట్టేద్దాం అని క్లీన్ చేస్తున్నా బాగానే అవుతుంది కాబట్టి కొంచెం శ్రమ అనుకోకుండా గంటన్నర వృద్ధాను దీన్ని గంటన్నర ఫలితం చాలా తెల్లగా వచ్చింది బాండి వీడియో ఆపకుండా చూడండి ఎక్కడ మీకు దే నేను ఎలా క్లీన్ చేశానో అలా మీరు చేసుకోవచ్చు ఇలా మడత పెట్టుకోవాలి పేపరు మడత పెట్టి ఆ గ్యాప్లో ఇలా బాగా రుద్దాలి హ్యాండిల్కి కడిగేసి తీసుకొచ్చాను నచ్చితే ఒక లైక్ రెండు బాండీలు చాలా తెల్లగా వచ్చినాయి చూడండి హ్యాపీ ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇది కూడా అంతే ముప్పై మూడు సంవత్సరాల క్రితం పెను ఇది ఇవి రెండు ఒకేసారి ఇంటికి తెచ్చారనమాట దీన్ని నాకు పోగొట్టడం ఇష్టం లేక ఎన్ని ఉన్నా నేను ఇది మాత్రం అసలు వదిలిపెట్టను దీన్ని దీని మీద జొన్న రొట్టెలు సజ్జరొట్టెలు రాగి రొట్టెలు అలాంటివి చేస్తూ ఉంటాను అట్లకైతే ఇది పనికిరాదు దీని మీద అట్లు రావు కొంచెం లైజాలేసి ఏదైనా సపోర్ట్ తీసుకొని బాగా రుద్దారంటే ఇంకా ఏమైనా నలుపు ఉంటే పోతుంది చూడండి బాండీ మీద ఫ్లవర్ ఎంత బాగా బయటకు వచ్చేసిందో ఫ్లవర్ వేసి ఇచ్చారు దాని మీద రెండు ఒకేసారి దీని వయసు కూడా ముప్పై మూడు సంవత్సరాలు పోగొట్టలేదు దోశలకైతే పనికిరాదు ఇది రొట్టెలకైతే పనికి వస్తుంది కదా అని నేను దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను చూపిద్దామని మీకు నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తాను అప్పుడప్పుడు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ ఇది క్లీన్ చేయటానికి నాకు గంటన్నర పట్టింది ఓకే బాయ్